క్యాన్సర్ యొక్క కారణాల గురించి మనం ఆలోచిస్తే ఒక మాటలో చెప్పాలంటే క్యాన్సర్ ఇస్ అ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే జీవనశైలి వల్ల క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది ప్రత్యేకంగా మరి మనం తినే ఆహారం కావచ్చు మన యొక్క అలవాట్లు కావచ్చు మన యొక్క మరి చాయిసెస్ కావచ్చు వీటన్నిటిని గురించి క్యాన్సర్ వస్తూ ఉంటుంది ముఖ్యంగా చూస్తే వాట్ కాజస్ క్యాన్సర్ అని మనం చూసినట్లయితే నెంబర్ వన్ ఏంటంటే మన యొక్క అలా జీవనశైలిలో స్మోకింగ్ హ్యాబిట్స్ టొబాకో చూయింగ్ కావచ్చు లేక టొబాకో స్మోయింగ్ స్మోకింగ్ కావచ్చు అంటే పొగాకు నవలటం కావచ్చు లేక పొగాకు సేవించడం కావచ్చు ఇది వన్ ఆఫ్ ద బిగెస్ట్ బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్ రెండోదిగా మరి అడిక్షన్ టు ఆల్కహాల్ అత్యధికంగా మద్యపానం చేయడం తర్వాత మరి ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఓబకాయం ఎక్కువగా ఉండటం ఫిజికల్ ఇన్యాక్టివిటీ స్ట్రెస్ ఎక్స్పోజర్ టు సమ్ కెమికల్స్ ఇవన్నీ కూడా ద కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యాన్సర్ ఇన్ఫెక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ప్యాపిలమో వైరస్ ఇన్ఫెక్షన్ కావచ్చు లేకుంటే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ కావచ్చు వీటి వల్ల కూడా క్యాన్సర్ యొక్క రిస్క్ పెరుగుతుంది సో ముఖ్యంగా రెండు మాటల్లో చెప్పాలి అంటే జీవన శైలి ప్రత్యేకంగా మరి మన యొక్క చాయిసెస్ అలవాట్ల గురించి చెప్పాను పొగాకు సేవించడం కావచ్చు పొగాకు త్రాగటం కావచ్చు పొగ త్రాగటం కావచ్చు అలాగనే అద్య అత్యధికంగా మద్యపానం సేవించడం కావచ్చు దీనివల్ల క్యాన్సర్ యొక్క రిస్క్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఇటీవల స్ట్రెస్ ఆల్సో ఇస్ నోన్ టు బీ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్ అత్యధికమైన ఒత్తిడి ఉండటం కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్గా భావించవచ్చు అట్లానే మరి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ క్యాన్సర్ సార్ జెనెటిక్ ఆర్ హెరిడిటరీ అంటాం అంటే వంచె పారంపరంగా వచ్చేటువంటి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది బట్ మెజారిటీ ఆర్ బికాజ్ ఆఫ్ అవర్ చాయిసెస్ మనం యొక్క తినే నీళ్లు కావచ్చు త్రాగే నీళ్లు కావచ్చు తినే ఆహారం కావచ్చు లేకుంటే మన యొక్క అలవాట్లు కావచ్చు వీటి మీద ప్రాముఖ్యంగా క్యాన్సర్ అనేది ఆధారపడి ఉంటుంది క్యాన్సర్ యొక్క ప్రముఖ్యమైన కారణం మనం చూస్తే మరి పొగాకు సేవించటం సో కాబట్టి ఎక్కువగా ఈ క్యాన్సర్స్ అనేది మనము డైజెస్టివ్ ట్రాక్ట్ అంటాం అంటే ఊపిరితిత్తులు కావచ్చు లేకుంటే మరి అన్నవాహిక కావచ్చు లేకుంటే మనకి గొంతుకు కావచ్చు లేక నోరు కావచ్చు సో హెడెడ్ నెక్ క్యాన్సర్స్ అనేది అత్యధికంగా మరి పొగాకుకు సంబంధించి మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు పాన్ మసాలా కావచ్చు పాన్ పర కావచ్చు లేకుంటే ఏ ఏ విధంగా అయినా కూడా మరి పొగాకును నవలటము లేక పొగను త్రాగటం దీనివల్ల ఈ యొక్క క్యాన్సర్స్ని అత్యధికంగా మనం చూస్తాం సో కాబట్టి ఓవరాల్ క్యాన్సర్స్ మరి థ్రోట్ క్యాన్సర్స్ లంగ్ క్యాన్సర్స్ అనేటువంటిది అత్యధికంగా మరి ఇలాంటి వారిలో మనకు కనబడుతూ ఉంటుంది మన దేశంలో చూస్తే మరి ప్రత్యేకంగా మగవారిలో ఈవెన్ ఆడవారిలో కూడా మనం చూసినట్లయితే మరి హెడ్ నెక్ క్యాన్సర్స్ యొక్క సంఖ్య చాలా ఎక్కువగా కనబడుతుంది విచ్ డైరెక్ట్లీ లింక్ టు ద చాయిస్ ఆఫ్ టొబాకో కన్జంప్షన్ క్యాన్సర్ సంబంధించి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి సర్వసాధారణంగా దానిని కాషన్ అని నేను చెప్తూ ఉంటాను సిఏయూ టీఐఓఎన్ దానికి ఒక నిమో ఒక న్యూమోనిక్గా దానికి చెప్తూ ఉంటాం సి అంటే చేంజెస్ ఇన్ బౌల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్ అంటే మలా మూత్ర విసర్జనలో మార్పులు రావడం ఇటీవల లాస్ట్ టూ టు త్రీ వీక్స్ నుంచి మానకుండా మల మూత్ర విసర్జనలో మార్పులు ఉదాహరణకు ఎక్కువగా కాన్స్టిపేషను లేకుంటే ఎక్కువగా డైరియా లేకుంటే ఎక్కువగా రక్తస్రావం అవటము బ్లీడింగ్ బ్లడ్ ఇన్ ద స్టూల్ లేకుంటే మ్యూకస్ ఇన్ ద స్టూల్ సో ఇలాంటివి ఎలాంటి మార్పులు కొత్తగా వచ్చి పర్సిస్టెంట్గా ఉన్నట్లయితే డాక్టర్ని సంప్రదించాలి సో నంబర్ వన్ చేంజెస్ ఇన్ బౌల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్ మల మూత్ర విసర్జనలో మార్పులు రెండోదిగా ఎ సోర్ విచ్ డస్ నాట్ హీల్ మానని పుండు మనకి చిన్నగా టంగ్ బైట్ అయితే ఒక వారంలో పుండు మానిపోతుంది ఒకవేళ ఈ శరీరంలో ఏ భాగంలోన కూడా ఒక పుండు ఉంది మానటం లేదు నొప్పి లేకపోయి ఉండవచ్చు కానీ మానకుండా ఉంది రెండు మూడు వారాలైనా కూడా పుండు అలాగనే ఉంది అన్నట్లయితే అది క్యాన్సర్ యొక్క లక్షణం అయి ఉండవచ్చు అలాగనే మరి మూడోదిగా సిఏ అయింది యూ అంటే అన్యూజువల్ డిశ్చార్జ్ ఆర్ బ్లీడింగ్ అత్య రక్తస్రావం కావచ్చు లేకుంటే తెల్లబట్ట కావచ్చు ప్రత్యేకంగా ఆడవారిలో మరి అన్యూజువల్గా డిశ్చార్జ్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద బాడీ అవున అయినట్లయితే తప్పకుండా మీరు డాక్టర్ని సంప్రదించాలి నెక్స్ట్ వచ్చి టీ 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 అంటే థిక్నింగ్ ఆర్ లంప్ శరీరంలో ఇటీవల కొత్తగా లంప్ గడ్డ ఏదైనా ఏర్పడితే దాన్ని క్యాన్సర్ లక్షణమా కాదని తెలుసుకోవడం ప్రాముఖ్యం అంటే చిన్నప్పటి నుంచి చిన్న చిన్న గడలు చాలామంది కనబడుతూ ఉంటాయి వాటికి కంగారు పడే అవసరం లేదు ఇటీవల కంత కనిత ఏర్పడింది వితిన్ ఏ మంత్ డబల్ అయింది త్రిబుల్ అవుతుంది సైజ్ పెరుగుతుంది ఫాస్ట్గా అంటే దాన్ని టు ఇట్ గట్టిడ్ చేయక్కడనమాట సో కనుక చిన్న కనీతి ఎక్కడో శరీరంలో ఉన్నంత మాత్రాన కంగారు పడవలసిన అవసరం లేదని కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను అలాగనే మరి నెక్స్ట్ వచ్చి ఐ అంటే ఇండైజెషన్ ఆర్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ అంటే తినడానికి మృంగడానికి ఇబ్బంది అవుతుంది అంటే ఇట్ కుడ్ బి అ సైన్ ఆఫ్ ఫుడ్ పైప్ క్యాన్సర్ ఓ అంటే ఆబ్వియస్ చేంజ్ ఇన్ ద బర్త్ మోల్ పుట్టు మచ్చలో మరి ఖచ్చితమైనటువంటి మార్పులు వచ్చాయి ఆ మచ్చ పెద్దగా అవుతుంది ఆ మచ్చ దురద వస్తుంది బ్లీడింగ్ అవుతుంది సైజ్ పెరిగింది అంటే అది క్యాన్సర్గా మారిందేమో అని మనం భావించవచ్చు అలాగే నేను లాస్ట్కి చెప్పాలంటే ఎన్ ఎన్ స్టాండ్స్ ఫర్ నాగింగ్ కాఫ్ కాఫ్ అంటే మానని దగ్గు ఒక నెల అయింది దగ్గు తగ్గటం లేదు అంటే అప్పుడు మనది క్యాన్సర్ యొక్క లక్షణం కాకూడదు భావించవచ్చు సో ఒక మాటలో చెప్పాలంటే ఈ కాషన్ పూర్తిగా మీరు గుర్తు గుర్తించలేకపోయినా కూడా మీ శరీరం గురించి మీకు తెలుసు కాబట్టి క్రొత్తగా ఏవైనా సిమ్టమ్స్ ఏర్పడి అవి రెండు మూడు వారాలైనా కూడా తగ్గటం లేదు అలాగనే ఉన్నాయి అంటే తప్పకుండా మీరు డాక్టర్ సంప్రదించాలి సో మోస్ట్ కామన్గా మాకు ఇలాంటి సిమ్టమ్స్తోనే పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు దట్స్ వై ఐ ఆల్వేస్ యూజ్ దిస్ నిమోని కాల్డ్ కాషన్ సో బివేర్ ఆఫ్ కాషన్ సో క్యాన్సర్ని మరి గుర్తించడం చాలా ప్రాముఖ్యం ఎందుకంటే అర్లీ డయాగ్నోసిస్ విల్ గివ్ ద బెస్ట్ రిజల్ట్స్ ముందశలో కనుగొంటే క్యాన్సర్ని పూర్తిగా జయించవచ్చు సో కాబట్టి ముందశలో కనుగొనడానికి ఈ యొక్క సిమ్టమ్స్ గురించి అవగాహన చాలా ప్రాముఖ్యం ఇందాక నేను చెప్పిన సిమ్టమ్స్లో మానని పొండుంది క్రొత్తగా కనుది ఏర్పడింది నొప్పి లేదు ఏమి ఇబ్బంది లేదు సో డోంట్ నెగ్లెక్ట్ సో వెంటనే దాన్ని మీరు పరీక్ష చేయించుకోవడం చాలా ప్రాముఖ్యం సో అవేర్నెస్ అనేది చాలా ప్రాముఖ్యం అవగాహన లేకపోవటం వల్ల చాలా వరకు నాకేమి ఇబ్బంది లేదులే అని చెప్పి నెగ్లెక్ట్ చేసి స్టేజ్ దాటిన తర్వాత అంటే ఇప్పుడు థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో ఎక్కువ మంది వస్తూ ఉంటున్నారు సో దీనివల్ల రిజల్ట్స్ ఆర్ వెరీ బ్యాడ్ అనమాట అందువల్ల వెస్ట్రన్ కంట్రీస్లో అర్లీ డయాగ్నోసిస్ సుమారుగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్లో ఉంటే మన దగ్గర సెవెంటీ పర్సెంట్ వరకు లేట్ స్టేజ్లో డయాగ్నోస్ అవుతూ ఉంది సో కనుక దీనిలో మార్పు మనం తీసుకురావడం ఎంతైనా ప్రాముఖ్యం కాబట్టి అవగాహన ఇంపార్టెంట్ మరి ప్రజలు కూడా ఈ యొక్క సిమ్టమ్స్ గురించి తెలుసుకుని ముందుగా దాన్ని చూపించుకున్నట్లయితే ఖచ్చితంగా వీ కెన్ డయాగ్నోస్ట్ అర్లీ అంత మాత్రమే కాదు ఇంకా ముందుగా తెలుసుకోవాలి సిమ్టమ్స్ వచ్చేటప్పటికే చాలాసార్లు ఏమవుతుందంటే లేట్ స్టేజ్ అవుతూ ఉంటుంది కొన్ని జబ్బులు ఎర్లీ సిమ్టమ్స్ ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రెటిక్ క్యాన్సర్ కావచ్చు లేక స్టమక్ క్యాన్సర్ కావచ్చు సిమ్టమ్స్ రావాలంటేనే టైం పడుతూ ఉంటుంది సో ఇలాంటి అప్పుడు ఏంటంటే కొన్ని క్యాన్సర్ ప్రత్యేకంగా కామన్ క్యాన్సర్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు లంగ్ క్యాన్సర్ కావచ్చు ఓరల్ క్యాన్సర్ కావచ్చు వీటికి సంబంధించి మనకి మరి అర్లీ డయాగ్నోసిస్ చేయడానికి కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి అంటే ముందశలో మీకు ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు కూడా కొన్ని పరీక్షలు చేసి అర్లీగా డయాగ్నోస్ చేయడానికి వీలు పడుతుంది దాన్ని స్క్రీనింగ్ ఫర్ క్యాన్సర్ అంటాం సో ఇప్పుడు ఇందాక నేను చెప్పిన రీతిగా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వెహికల్ ద్వారా మేము ఇలాంటి సిమ్టమ్స్ లేని వారికి చేసే పరీక్షలనే స్క్రీనింగ్ అని అంటాం సో కనుక దీని ద్వారా కూడా క్యాన్సర్ని ముందస్తులో మనం కనుగొనడానికి వీలుపడుతుంది సో అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ స్క్రీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ యొక్క మార్పులు కూడా చాలా ప్రాముఖ్యం నేను చెప్తాను క్యాన్సర్ ప్రారంభ దశలో పెయిన్ అనేది ఉండదు చాలా వరకు ఇస్తే పెయిన్లెస్ లంప్ కానీ లేకుంటే పెయిన్లెస్ అల్సర్ కానీ ఒక పుండు కానీ ఉండవచ్చు కానీ ఒకసారి అది పెరుగుతూ ఉన్నప్పుడు వే లోపల సరౌండింగ్ ఆర్గన్స్ని ఇన్వేట్ చేసినప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది యూజువల్గా వేరే చోటకి అంటే బోన్స్ కానీ మరి లివర్ కానీ లంగ్స్ కానీ పాకిన తర్వాత కూడా ఇంకా చాలా ఎక్కువ సిప్టమ్స్ వస్తాయి ఎక్కువగా బాడీ పెయిన్స్ కావచ్చు బోనీ పెయిన్స్ కావచ్చు లేకుంటే లాస్ ఆఫ్ అపడైట్ వెయిట్ లాస్ ఇలాంటి సిమ్టమ్స్ కూడా లేట్ స్టేజ్లో వస్తూ ఉంటాయి సో కనుక నో వి షుడ్ నాట్ ఇగ్నోర్ ద సిమ్టమ్స్ అంటే కోవిడ్ ఉన్నంత మాత్రాన క్యాన్సర్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు అనేది నా యొక్క మెసేజ్ అండి క్యాన్సర్ కి ఇప్పుడు ప్రత్యేకంగా వ్యాక్సిన్ అంటే గా అన్ని క్యాన్సర్ సంబంధించి వ్యాక్సిన్ అందుబాటులో లేదు ఎందుకంటే మోర్ దెన్ హండ్రెడ్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ సీన్ అట్లీస్ట్ సో కానీ రెండు క్యాన్సర్స్ కి ఇప్పుడు టీకా అందుబాటులో ఉంది రాకుండా చేయడానికి ఉదాహరణకు స్త్రీలలో సర్వసాధారణంగా సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాషేపు ముఖద్వారపు క్యాన్సర్ దీనికి సంబంధించి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అనేది అందుబాటులో ఉంది ఈ హెచ్పివీ వ్యాక్సిన్ మూడు డోసులు ప్రత్యేకంగా టీనేజ్ ఉన్నవాళ్ళు అంటే నైన్ టు ట్వెల్వ్ ఆర్ థర్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు తీసుకున్నట్లయితే ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్ని మనం నివారించవచ్చు అది రాకుండా చూసుకోవచ్చు అలాగనే హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్ వల్ల మరి లివర్ సిరోసిస్ తర్వాత లివర్ క్యాన్సర్ రాకుండా కూడా మనం చూసుకోవచ్చు కాబట్టి అట్లీస్ట్ టూ వ్యాక్సిన్స్ ఆర్ అవైలబుల్ యాజ్ ఆన్ టుడే విచ్ క్యాన్ ప్రివెంట్ దీస్ టూ కామన్ క్యాన్సర్స్ ఇన్ 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 ఇన్ఆర్ కమ్యూనిటీస్ దీస్ డేస్ క్యాన్సర్ యొక్క కేర్లో మనం చూసినట్లయితే లాట్ ఆఫ్ అడ్వాన్సెస్ కమ్మా అనమాట చాలా ఆధునీకరణ జరిగింది ప్రత్యేకంగా మీరు చూసినట్టయితే క్యాన్సర్ యొక్క శస్త్రచికిత్స ఇది వరకు ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళం పైనుంచి కింద వరకు కూడా అబ్డమైన ఓపెన్ చేసేవాళ్ళం చెస్ట్ వాల్ ఓపెన్ చేసేవాళ్ళం సో కాబట్టి దాని నుండి మెల్లగా మనము మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటే ల్యాప్రోస్కోపిక్ సర్జరీకి వెళ్ళాం సో ల్యాప్రోస్కోపిక్ సర్జరీ నుంచి ఇప్పుడు మనం రొబోటిక్ సర్జరీకి వచ్చాం అంటే తక్కువ కోతతో మరి మోస్ట్ ఎఫిషియంట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ కేర్ ఆంకాలజికల్ అవుట్కమ్స్ ఏమీ కాంప్రమైజ్ కాకుండా ఒక శ్రేష్టమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వడానికి కూడా ఇప్పుడు ఆస్కారం ఉంది సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ చేంజ్ షిఫ్టింగ్ పారడైమ్ అంటాం దీన్ని ఫ్రమ్ ఓపెన్ సర్జరీ టు ల్యాప్రోస్కోపీ ఫ్రమ్ ల్యాప్రోస్కోపీ టు రొబాటిక్ సర్జరీ సో ప్రత్యేకంగా మరి సర్జికల్ ఆంకాలజీలో ఈ యొక్క మార్పులు మనం చూస్తున్నాం అలాగే రేడియేషన్ ఆంకాలజీలో కూడా మరి కొత్త కొత్త మెషీన్స్ అందుబాటులోకి వచ్చాయి వీ హ్యావ్ టుడే వీ టాక్ అబౌట్ ఇది వరకు కోబాల్ట్ రేడియేషన్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు మనం లీనియర్ యాక్సిలేటర్ ద్వారా మరి ఐఎంఆర్టీ ట్రీట్మెంట్ ఐజీఆర్టీ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నాం దాంట్లో తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది తుంది కీమోథెరపీస్ కీమోథెరపీస్లో కూడా ఇప్పుడు టార్గెట్ థెరపీస్ వచ్చాయి ఇమ్యునోథెరపీలు వచ్చాయి సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటూ పేషెంట్కి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం ఇవ్వడానికి వీలవుతుంది